Hi guys, welcome to my channel. Nannu kontamandi adugutunnaru anna ikkada present ga kotta ga oka college start ayindi dantlo nin join aithe na education ela untundi le ante naaku already kotta ga ante start aina institute lo naaku college vachindi nin etla chavagalutanu le ante naaku kotta ga start aina oka university lo naaku seat vachindi so dantlo ela chadavagalutana leda etla untadi life anedi so ikkada mana example ga chusukunnatlayite manaki తెలంగాణలో జేఎన్టీ యూనివర్సిటీ సిరిసిల్లలో ఒక యూనివర్సిటీ స్టార్ట్ చేశారు. తర్వాత ఏపీలో వేలూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అని నేను ఒక న్యూస్ పేపర్లో చూశాను. వాళ్ళు కూడా స్టార్ట్ చేశారు రీసెంట్గా అనేది. సో గైస్ ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ఏ కాలేజ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఇట్స్ ప్రైవేట్ కాలేజ్ యూనివర్సిటీ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ సో సపోజ్గా మ్యాక్సిమంగా ఎంత పెద్ద జేఎన్టీవే స్టార్ట్ చేసింది కాబట్టి సో దాని గురించి మనం ఎగ్జాంపుల్గా తీసుకున్నట్లయితే ఎలా ఉంటుందంటే నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ఇక్కడ హైదరాబాద్లో ఒక ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాను. సో వీళ్ళది ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ పెద్ద పెద్ద బిల్డింగ్స్ కానీ అండ్ ఓపెన్ ప్లేస్ కానీ హాస్టల్ క్రియేట్ చేసుకోవడానికి చాలా అంటే చాలా ప్లేస్ ఉంది. ఓకే సో ఈ ప్లేస్లో వాళ్ళు ఏం చేశారంటే ఐఐటి హైదరాబాద్ వాళ్ళు ఇక్కడ లీజుకి తీసుకున్నారు. ఎన్ని ఇయర్స్? 8 ఇయర్స్ లీజుకి తీసుకున్నారు. అంటే 8 ఇయర్స్లో వాళ్ళు కంప్లీట్ ఐఐటి హైదరాబాద్ సెటప్ని సంగారెడ్డి దగ్గర ఉన్న కంది ఒక ఏరియాలో వాళ్ళు సెటిల్ చేసేసుకున్నారు. సో ఇప్పుడు 8 ఇయర్స్ క్రాస్ అయిపోయింది. సో వాళ్ళు ఆల్రెడీ యూనివర్సిటీ స్టార్ట్ చేసేసి అక్కడ వాళ్ళకి స్టూడెంట్స్కి క్లాసెస్ చెప్పడం, వాళ్ళకి అకామిడేషన్ తయారు చేయడం, ఫ్యాకల్టీకి అకామిడేషన్ ఇవ్వడం, స్కూల్ స్టార్ట్ చేయడం, ల్యాబ్స్ పెట్టడం, అంత రోడ్స్ బిల్డింగ్స్ అన్నీ కట్టేసుకున్నారు. సో ఇట్ టేక్స్ 8 ఇయర్స్ టైం. అట్లని వాళ్ళ ఎడ్యుకేషన్ బాగోదని నేను చెప్పలేను. ఎందుకంటే ఏదైతే ఐఐటి కొత్తగా స్టార్ట్ అయిందో వాటికి డిప్యుటేషన్ మీద వస్తారన్నట్టు, అంటే అదర్ ఐఐటి నుంచి వచ్చి ఫ్యాకల్టీ చెప్పారు. సో ఇది కూడా అంతే. సో జేఎన్టీ సుల్తాన్పూర్ స్టార్ట్ అయినా, వేరే వేలూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ స్టార్ట్ అయినా, ఆర్ ట్రిపుల్ ఐటి ఆంధ్రలో స్టార్ట్ అయినా, ఆర్ ఐఐటి ఆంధ్రలో ఒక ఏరియాలో స్టార్ట్ అయింది. నేను 4 ఇయర్స్ బ్యాక్ నేను ఒక స్టూడెంట్ జాయిన్ చేయించాను. సో అది సారీ అది ఎన్ఐటి ఐ థింక్. సో ఏపీలో ఎన్ఐటి కూడా ఒక 4 ఇయర్స్ బ్యాక్ ఒకటి స్టార్ట్ అయింది, అందులో ఒక స్టూడెంట్ జాయిన్ చేయించాను. సో వాళ్ళకు కూడా ఎలా ఉంటుందంటే మనీ పరంగా ఎవరైతే యూనివర్సిటీని ఎంచుకుంటారో సో వాళ్ళకి చాలా అంటే చాలా సేవ్ అవుతుంది. ప్లస్ వాళ్ళకి అకామిడేషన్ ఇస్తుంది, ప్లస్ వాళ్ళకి ఫీజు తక్కువ ఉంటుంది, అన్నీ సబ్సిడీ కింద వస్తాయి. కాబట్టి ఎవరైతే నాకు యూనివర్సిటీయే కావాలి, నాకు తక్కువ అమౌంట్లో అయిపోవాలనుకుంటే ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. బట్ ఎవరైతే నాకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగా కావాలి, నాకు ఎక్కువ మంది కనపడాలి అండ్ నాకు మంచిగా ఉండాలి, ఫ్యాకల్టీ ల్యాబ్స్ చూడడానికి చెప్పుకోవడానికి అనుకుంటే మాత్రం అవన్నీ వేస్ట్. ఎందుకంటే ఫస్ట్ మీరే జాయిన్ అవుతారు. సో ఆ ఇయర్ మొత్తం మీ మొఖాలు ఆల్రెడీ ఫస్ట్ ఇయర్లో ఉన్న మొఖాలే చూడాలి. సో సెకండ్ ఇయర్ నుంచి ఫ్రెష్గా కొంతమంది వస్తూ ఉంటారు. ఇంకొకటి ఏంటంటే ప్రయారిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎలా ఉంటుందంటే మీరు యూనివర్సిటీ జేఎన్టీ అనుకున్నాం కాబట్టి జేఎన్టీ హైదరాబాద్ నుంచో, సుల్తాన్పూర్ నుంచో, కరీంనగర్ నుంచో, మంత్రి నుంచో అట్లా ఫ్యాకల్టీ వచ్చి మీ క్లాసెస్ టీచ్ చేసి వెళ్తూ ఉంటారు. ప్లస్ మీ అకామిడేషన్ అనేది ఖచ్చితంగా వేరే దగ్గర ఉంటుంది. ఆ యూనివర్సిటీ ఏరియాలో కాకుండా నియర్ బై ఉన్న కొన్ని ప్లేసెస్లో పెడతారు. క్లాసెస్ వాళ్ళని అద్దెకి తీసుకొని పెడతారు, ల్యాబ్స్ కూడా వాళ్ళని తీసుకొని పెడతారు. అంటే మీరు కొంచెం ఫ్లెక్సిబుల్గా ఉండాల్సి ఉంటుంది, మీ క్లాస్ వర్క్ కానీ ల్యాబ్స్ కానీ మీకు అడ్జస్ట్ చేస్తూ ఉంటూ ఉంటారు. సో ఒక్కసారి అట్లీస్ట్ 2 ఇయర్స్ కంప్లీట్ అయిపోయిందంటే మీకు ఒక పద్ధతిలో తయారవుతాయి అన్నట్టు. సో ఫస్ట్ 2 ఇయర్స్ అయితే ఖచ్చితంగా తగ్గిరిగిరి ఉంటుంది. మిమ్మల్ని ల్యాబ్లో తీసుకెళ్ళడమో లేదంటే బస్సులో తీసుకెళ్ళడమో లేదా మిమ్మల్ని రమ్మడమో అండ్ మీకు క్లాసెస్ చెప్పాలంటే సడన్గా వాళ్ళు వచ్చే టైంకి మీకు సెట్ చేసుకోవడం, యాజ్ పర్ టైం టేబుల్ ప్రకారం జరగకపోవడమో ఇట్లా రకరకాలుగా ఉంటాయి. ఇంకా ఇందులో భాగంగా ముఖ్యంగా నన్ను అడిగేది చాలా క్వశ్చన్ ఉంది ఏంటంటే యూనివర్సిటీ కదా మరి ప్లేస్మెంట్స్ ఉంటాయా లేదా అనేది. సో ఖచ్చితంగా ఉంటాయి మీకు ప్లేస్మెంట్స్. ఎందుకు అంటే ప్లేస్మెంట్స్ యూనివర్సిటీ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఓకే సో మీరు ఫైనల్ ఇయర్ అయిపోయే వరకు ఆ ఫైనల్ ఇయర్లో మీకు ప్లేస్మెంట్స్ వస్తాయి. అది ఎలా వస్తాయి అంటే మీ కాలేజీకి రాకపోవచ్చు, ఎందుకంటే ఇన్ఫ్రాస్ట్రక్చరు లేదంటే పెద్ద పెద్ద ఆఫీసులు, కాన్ఫరెన్స్ రూమ్లు, ఎగ్జామ్ కండక్ట్ చేయడానికి హాల్స్ ఉండవు కాబట్టి మిమ్మల్ని నియర్ బై ఉన్న యూనివర్సిటీకి తీసుకెళ్తారు, ఆర్ వాళ్ళు ఒక పర్టికులర్ యూనివర్సిటీకైనా తీసుకెళ్తారు. లైక్ హైదరాబాద్ తీసుకురావడము, సుల్తాన్పూర్, మంత్రినియో, కరీంనగర్ తీసుకెళ్ళి వాళ్ళతో పాటు వచ్చిన ప్లేస్మెంట్స్, అంటే ఈరోజు ఇక్కడ ప్లేస్మెంట్ డ్రైవ్ జరుగుతుంది, ఈ కంపెనీ వాళ్ళు వస్తుంది, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోండి అంటే అప్లై చేసుకున్న తర్వాత ఆ రోజు ఆ టైంకి నువ్వు అక్కడ వెళ్ళి ఇంటర్వ్యూ అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. సో ఆ విధంగా నీకు ప్లేస్మెంట్స్ కూడా ఇస్తారు. సో దాని గురించి వర్రీ కావాల్సిన పని లేదు. రైట్ సో ఎవరైతే చీప్ అండ్ బెస్ట్ యూనివర్సిటీ పక్క కావాలి అనుకున్నట్లయితే జాయిన్ అవ్వండి ఇట్లాంటి కొత్త కాలేజెస్లో. లేదు నాకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ జనాలు ఎక్కువ కనపడాలి, మనీ పోయిన ప్రాబ్లం లేదనుకుంటే మీరు వేరే ఆల్టర్నేట్ చూసుకోవడం బెటర్. రైట్ సో ఎడ్యుకేషన్ అయితే నో చేంజ్ ఉంటుంది, ఎందుకంటే ఎవరు వేరే దగ్గర నుంచి వచ్చిన వాళ్ళు చెప్తూ ఉంటారు కాబట్టి మీకు ప్రాబ్లం ఉండకపోవచ్చు. నా సజెషన్ ప్రకారం అంటే మీకు
మీ ఫైనాన్షియల్ స్టేటస్, మీరున్న డిస్టెన్స్, మీకు కావాలనుకున్నది సెలెక్ట్ చేసుకొని యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకోవాలా వద్దా అనేది మీరు డిసైడ్ అవ్వండి. ఇట్లాంటి కాలేజ్ సెలెక్ట్ చేసుకోవాలా వద్దా అనేది మీరు చూజ్ చేసుకోవాలి. ఆల్రైట్, సో ఐ విష్ యూ గుడ్ లక్. నా వీడియో మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. వచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ కొట్టండి, ఫర్దర్ నోటిఫికేషన్ ఇమీడియట్లీ వస్తాయి. మళ్ళీ ఒక మంచి వీడియో కలుగుతాం అప్పటి వరకు. బై బై గైస్.